కంచి ఐలయ్య గారు నేను హిందూని ఎలా అవుతా అనే ఒక పుస్తకం రాశారు. మీ అందరికి చాలా ఆ పుస్తకం గురించి తెలిసే ఉంటుంది. కంచి ఐలయ్య గారే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు గాని ముస్లింలు గాని బౌద్ధులు గాని ఎవరైనా కావచ్చు, అందరూ భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వారే, అందరూ హిందువులే. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే మనకు వైష్ణవ ధర్మం అలాంటి ఏమి, అలాగే శైవ ధర్మాలేంటి, శాక్తీయ ధర్మాలేంటి మనకు తెలియాలి. తెలిసినప్పుడు మాత్రమే అందరూ కూడా భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారు, భారతీయ సనాతన ధర్మం మాత్రమే విశ్వగురువు అని స్పష్టంగా మనం చెప్పగలం. సిద్ధాంతాలను వదిలిపెట్టేసి మనం పురాణాలతో కాలక్షేపం చేస్తే తప్పనిసరిగా విశ్వగురువు కాలేము. ఇప్పుడు మనం థంబ్నెయిల్ లో ఉండేటువంటి ప్రశ్నకు సమాధానం మనం తెలుసుకుందాం. తిరుమలలో అర్చకత్వం వహిస్తున్నటువంటి వారు శైవుల, వైష్ణవుల, శాక్తేయుల. ఈ విషయంలో ఇప్పుడు మనం కొంత డిస్కస్ చేద్దాం. తిరుమల ఆలయంలో హోమం చేస్తారు. హోమం అనేది శైవ సిద్ధాంతం. ఎందుకు అంటే వేదాల్ని ఆచరించే వాళ్ళు శైవులు. ఉపనిషత్తుల్ని, భగవద్గీతని, వీటిని పూర్తిగా అవగాహన చేసుకుని దాన్ని జీవన విధానంగా చేసుకునేవారు వైష్ణవులు. సో ఇప్పుడు మనం శైవ మతం గురించి ఫస్ట్ మొదట ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్దాం. శైవ మతానికి సంబంధించి చూస్తే మొదట హోమం చేసేటువంటి అందరూ కూడా శైవులే. ఈ విషయం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. యాక్చువల్ గా తిరుమల ఆలయంలో మూల మూర్తికి సంబంధించి పంచబేరాలు ఉంటాయి, అంటే ఐదు విగ్రహాలు ఉంటాయి. ఆ ఐదు విగ్రహాలు కూడా పంచ అగ్నులకు ప్రతిరూపంగా అక్కడ ఆగమంలో చెప్పడం జరుగుతుంది. విగ్రహారాధన కూడా తిరుమల ఆలయంలో ఉండేటువంటి రెండు ఆగమాలు ఉన్నాయి, ఒక ఆగమంలో హోమానికి ప్రతిరూపం. కాబట్టి అక్కడ ఆచరిస్తున్నటువంటి వారు నిలువునామం పెట్టుకుని ఉండొచ్చు, కానీ అది శైవ సిద్ధాంతము. పైగా అక్కడ చదివే మంత్రాలు, హోమం చేసేటప్పుడు చదివే మంత్రాలన్నీ కూడా ఇప్పటికీ ఇంద్రుడికి సంబంధించిన మంత్రాలు చదువుతూ హోమం చేయటం జరుగుతుంది. అలాగే అర్చనలో కూడా చాలా వరకు అట్లాగే ఉంటుంది. ఇకపోతే మీరు ఈ వీడియో చూస్తున్న మీరు శైవుల, వైష్ణవుల అని మీకు డౌట్ రావచ్చు. నేను హోమం చేయలేదు కదా, నేను శైవుడు కాదు కదా అని మీరు అనుకోవచ్చు. నేను ఒక విషయం చెప్తాను. మనం దీపం పెడతాం, దీపం పెట్టి అగరబత్తి వెలిగిస్తాం. ఏమవుతుంది, అగ్ని ఉంటుంది, దీప జ్వాలలో పవిత్రమైన అగ్ని ఉంటుంది. అగరబత్తి దగ్గర సువాసనలతో కూడిన పొగ వస్తుంటుంది. అంటే ఏంటి, హోమం చేసినప్పుడు అగ్నితో పాటుగా పొగ వస్తుంటుంది. దీన్ని రెండింటిని ప్రతి ఇంట్లో కూడా దీపము అలాగే పొగ ఈ రెండింటిని కలపడం అనేది జరుగుతుంది. అంటే మనం గనక దీపం పెట్టి అగరబత్తి వెలిగించి పరమాత్మను కొలిస్తే మనం కూడా శైవ సాంప్రదాయాన్ని ఆచరిస్తున్నట్టే, మన ఇంట్లో మనం కూడా హోమం చేస్తున్నట్టే. అంటే ప్రతి ఇంట్లో కూడా శైవ మతాన్ని, అంటే వేద ధర్మాన్ని చాలా సులభంగా తీసుకువెళ్లారు. వేదాన్ని ఎవరికి నేర్పించటం లేదు అని అభియోగం మోపుతారు, కానీ ఆచరణలో వేదం సామాన్యుల దగ్గర కూడా వెళ్లే విధంగా మన వాళ్ళు చేశారు. ఎవరికి నేర్పలేదు అని అనుకోకూడదు. మొట్టమొదటి నేను స్టార్టింగ్ లోనే ఒక విషయం చెప్పాను. ఏం చెప్పాను, కంచి ఐలయ్య గారు నేను ఎలా హిందూ అవుతాను అని చెప్పిన చెప్తే ఆయన తప్ప ఆయనే కాదు, అందరూ కూడా సనాతన భారతీయ ధర్మాన్ని ఆచరించేటువంటి హిందువులే అని చెప్పాను. బైబిల్లో మనం చాలా వరకు ఏమనుకుంటాం అంటే భగవద్గీత లాగానే యేసు ఒకరే చెప్పారు అనుకుంటాం, అంటే దాన్ని చదవని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి నిజానికి బైబిల్లో కొత్త నిబంధన, పాత నిబంధన అని రెండు భాగాలు ఉంటాయి. కొత్త నిబంధనలో యేసుకు సంబంధించిన ప్రస్తావన ఉంటుంది, పాత నిబంధనలో మోషే అనేటువంటి ఆయనకు సంబంధించిన ప్రస్తావన ఉంటుంది. మోషే హోమాలు చేశారు, అది కూడా ఎలా చేశారు, భారతీయుల నుంచి నేర్చుకుని చేశారు. అది బైబుల్ పాత నిబంధనలో కూడా ఉంది. తూర్పు దేశస్థులు ఆయన్ని కలిసినట్టుగా, ఆ తర్వాత ఆయన ఈ యొక్క హోమాలు ప్రారంభించినట్టుగా కూడా మనకి బైబుల్లో కనిపిస్తుంది. సో అంటే మోషే కూడా శైవుడు. పాత నిబంధనలో చాలా వరకు శైవ సిద్ధాంతాలు ఉన్నాయి, అది ముందు ముందు నేను మీకు వివరిస్తాను. సో అప్పుడు ఏమైంది, బైబుల్ని ఆచరించేటువంటి వాళ్లలో పాత నిబంధనని గౌరవించే వాళ్ళు కూడా తప్పనిసరిగా హిందువులే. అయితే భారతదేశంలో ఆ హోమం ఇప్పటికీ కూడా మనందరికీ సజీవంగా ఉంది, మనందరం కూడా హోమాన్ని చేస్తున్నాము. అయితే అక్కడ లేదు. దీనికి కారణాలు కూడా శైవ, వైష్ణవ వైషమ్యమే.
భారత దేశంలో ఉన్న శైవ వైష్ణవ వైషమ్యం పూర్తిగా పోయింది. దాని మళ్ళీ మీకు వివరిస్తాను. అయితే ఇతర దేశాల్లో మన దేశం నుంచి అక్కడికి వెళ్ళినటువంటి ఈ శైవ వైష్ణవ వైషమ్యం ఇప్పటికీ సజీవంగానే ఉంది. భారతీయులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని విశ్వగురువు పాత్రని పోషిస్తేనే అక్కడ కూడా శాంతి సాధ్యమవుతుంది. వాళ్ళని కూడా సరైనటువంటి దారిలో పెట్టాల్సిన బాధ్యత భారతీయులపైనే ఉంది. ఎందుకంటే భారతదేశమే విశ్వగురువు. కాబట్టి మనం మొదట బాగా నేర్చుకుందాం. ఈ నేర్చుకోవడం వాళ్ళని మనం సరైన దారిలో పెట్టడమే కాదు, మన పిల్లలకు కూడా మనం సరైనటువంటి దారి, ఆధ్యాత్మిక దారి మనం నేర్పించినట్టు అవుతుంది. దీపం పెట్టడము, అగరబత్తి వెలిగించడం అంటే హోమం చేయటము అని మన పిల్లలకి చెప్పాలి. హోమం చేయటం ద్వారా ఎన్నో విశిష్టమైనటువంటి మంచి మనకు జరుగుతుంది. ముందు ముందు ఆ విషయాలన్నీ కూడా నేను చెప్తాను. కాబట్టి మీరందరూ కూడా ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోండి. దీపారాధనని ప్రతినిత్యము చేస్తే మంచి శుభాలు కలుగుతాయి. అదే విధంగా దీపారాధన గురించి అందరూ కూడా చేయండి. ఈ వీడియోని వినే వాళ్ళల్లో ఇతర మతస్థులు కూడా ఉండొచ్చు, అంటే ముస్లింలు ఉండొచ్చు, క్రైస్తవులుగా అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ మీరందరూ కూడా సనాతన భారతీయ ధర్మానికి చెందిన వారే. మీ ఇంట్లో కూడా దీపారాధన చేయండి, చాలా మంచి జరుగుతుంది. పెట్టి చూడండి, దీపం రోజు పెట్టి చూడండి. మీ ఇంట్లో దీపం చక్కగా దీపాన్ని వెలిగించి భారతీయ సనాతన ధర్మంలో ఉన్న ఇతర విషయాలు చెప్తాను నెక్స్ట్ నుంచి, ఒక్కొక్కటి చెప్తా వస్తాను. అవన్నీ ఆచరిస్తూ రండి. మీ జీవితాల్లో అద్భుతమైనటువంటి వెలుగులు, దైవ అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది.